Hi friends, welcome to my channel, get ready. నారాయణ సంస్థల అధిపతి ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీష్ నారాయణ మరణానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న విషయం తెలిసిందేనండి. రోడ్డు ప్రమాదానికి గురైన కారు సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది అనే మాట వినిపిస్తుంది. అయితే ఆ కారు తనది కాదని పవన్ కళ్యాణ్ ఒక మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. నితీష్ ప్రమాదానికి గురైన సంఘటనా స్థలానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడ పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను ఇష్టపడి కొనుక్కున్న బెంజ్ కారు దుస్థితి గుండెలను పిండేసిందట. తాను ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకున్న కారు నుజ్జునుజ్జు కావడం జీర్ణోళించుకోలేకపోయినట్టు వార్తలు గాసిప్స్గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. గురువారం హైదరాబాద్లో గ్రూప్ 2 ఇంజనీరింగ్ విద్యార్థులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నితీష్ ఉపయోగించిన కారు నాది కాదు, గతంలో బెంజ్ కారు నా వద్ద ఉండేది, ప్రమాదానికి గురైన నితీష్ కారు నా దగ్గర ఉన్న మోడల్ కంటే బెటర్ది అని వివరణ ఇచ్చారు. నేను చాలా ఇష్టపడి బెంజ్ కారును కొనుక్కున్నాను, కానీ వాయిదాలు కట్టలేక దానిని అమ్మాను అని పవన్ కళ్యాణ్ చెప్పారండి. దీంతో పవన్ కళ్యాణ్ కారు ప్రమాదానికి గురైందని, హీరో రామ్ చరణ్ పెళ్లి సమయంలో అదే కారును ఉపయోగించారని వచ్చిన రూమర్లకు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. నితీష్ ప్రమాదానికి కారణమైన కారుతో పవన్ కళ్యాణ్కు ఎలాంటి సంబంధం లేదు అనే విషయంపై స్పష్టత వచ్చేసిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూసెస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.